Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కు మోడీ షాక్. చిలకలూరుపేట ప్రజాకళం సభపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనని పవన్ కళ్యాణ్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. పొత్తు కుదిరాక నిర్వహించిన మొదటి సభ కావడం, ప్రధాని మోడీ హాజరు కావడంతో భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వైసీపీ జగన్పై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేస్తారనుకున్న తెలుగుదేశం జనసేన నాయకుల కలలు చెదిరిపోయాయి. ప్రధాని మోడీ స్పీచ్ ఒక రకంగా చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చింది. వైసీపీ జగన్ను ఉద్దేశించి ప్రధాని మోడీ విమర్శలు చేసినప్పటికీ అవి రాజకీయ నాయకుల నోటి నుంచి సర్వసాధారణంగా వినిపించేవి. ప్రధాని మోడీ తన ప్రసంగంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు పోలేదు. తన స్పీచ్ మొత్తం ఎన్డీఏ కూటమి అంటూ సాగింది తప్ప తెలుగుదేశం జనసేన పేర్లు కూడా పెద్దగా ప్రస్తావించలేదు. ఆయన ఏమన్నారంటే, ఏపీ ప్రజలు రెండు సంకల్పాలు తీసుకున్నారు. ఒకటి, దేశంలో ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి తీసుకురావడం. రెండోది, రాష్ట్రంలో కూడా అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని కోకటి వేళతో సహా పెకలించడం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకరికి మించి మరొకరు అవినీతిలో పోటీ పడుతున్నారని విమర్శించారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు అనుకుంటున్నట్లుగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ వేర్వేరు కాదని ఆయన అన్నారు. రెండు పార్టీలు ఒకే వరలోని రెండు కత్తులన్నారు. ఒకే కుటుంబం నుంచి వచ్చిన నాయకులు కాంగ్రెస్, వైసీపీకి నాయకత్వం వహిస్తున్నారని మోడీ విమర్శించారు. వైసీపీ తనపై వ్యతిరేకతను కాంగ్రెస్కు మళ్లించేందుకు ఆ పార్టీని ప్రయోగిస్తోందని ఆయన విమర్శించడం గమనార్హం. తన ప్రసంగంలో ఆయన ప్రధానంగా కాంగ్రెస్పై విమర్శలు చేయడాన్ని గమనించవచ్చు. దాదాపు 40 నిమిషాల పాటు సాగిన మోడీ ప్రసంగంలో జగన్ వైసీపీ ప్రస్తావనకు ఇచ్చిన సమయం 3 నిమిషాలు కూడా ఉండదు. ప్రధానంగా ఏపీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపాలనుకుంటున్నారని, ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారంటూ సాదాసీదా విమర్శలకే మోడీ పరిమితమయ్యారు. మొత్తంగా మోడీ ప్రసంగం వింటే జగన్పై ప్రత్యేకంగా ద్వేషం గాని, చంద్రబాబుపై ప్రేమ కానీ లేదని అర్థం చేసుకోవచ్చు. ఇక జనసేనని లెక్కలోనే లేరు. రాబోయే సభల్లో మోడీ ప్రసంగం ఇంతకంటే గొప్పగా ఉంటుందని ఊహించలేము.